హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాలినియం. ఈరోజు మన టాపిక్ ఏంటో చూద్దామా. మరి టుడే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. పర్ఫెక్ట్గా వస్తుంది, బిగినర్స్ కోసం 10 మినిట్స్లో కటింగ్ నేర్చేసుకుంటారండి. ఈ విధంగా వేసుకోవాలండి క్లాత్. 1 ఫోల్డ్ చేసుకొని, 1 ఫోల్డ్తో ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు ఒక కొలత బ్లౌజ్ తీసుకుందామండి. దీన్ని మెజర్ చేసే ముందు రివర్స్ తిప్పుకోవాలండి. ఇలా రివర్స్ తిప్పుకొని హైట్ చూసుకుందాం. ఫస్ట్ భుజం దగ్గర సెంటర్లో పట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఫిల్ట్ దగ్గర పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలండి. ఈ బ్లౌజ్ ఓనర్ వచ్చేసి నాకు 1 ఇంచ్ పెంచమని చెప్పారు, అందుకే నేను 1 ఇంచ్ లైన్ గీస్తున్నానండి. మీకు అవసరం లేదు, అది ఇగ్నోర్ చేసేయండి. ఆ తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచ్లో సగం అండి, కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టుకొని మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలండి స్కేల్తో. కొంచెం అంటే కొంచెం అంతే అండి, అది అందరు చేయాల్సిందేనండి, 1 ఇంచ్ కాకుండా. ఫస్ట్ హైట్ చూసుకుందామండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే బ్లౌజ్ని పట్టుకొని హైట్ చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హైట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. స్కేల్తో దాన్ని లైన్గా గీద్దామండి. చూడండి, ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెడ్త్ కోసం బ్లౌజ్ని ఫోల్డింగ్ చేద్దామండి. ఓకే అండి, బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం నడుము దగ్గర వెడ్త్ కోసం మార్క్ చేద్దామండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కింద పార్ట్ లెంత్ ఎంత ఉందో చూద్దామండి. చూడండి, ఈ విధంగా కొలుచుకొని మార్క్ పెట్టుకోవాలండి. ఈ మార్కు నడుము దగ్గర మార్కు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని గీసుకొని ఆ తర్వాత చంక పార్ట్ కోసం లోపల సైడ్ ఒక లైన్ గీసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు గల్ల కోసం ఏ విధంగా స్పేస్ వదిలిపెట్టుకోవాలో నేను చెప్తానండి. 3 ఫింగర్స్ పట్టేంత వదిలిపెడితే ఎంతటి వరకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా క్లాత్ వదిలిపెట్టుకోవాలండి, ఎందుకంటే క్లాత్ స్టిచ్చింగ్ కోసం అండి. చూడండి, లోపల సైడ్ కూడా కొంచెం గల్ల పట్టీ కోసం వదిలిపెట్టండి. ఇప్పుడు లో చంక కోసం నేను టూ లైన్ కలుపుతున్నానండి. ఇలా ఈ 2 లైన్లు కలిసిన చోట 1.5 ఇంచెస్ తో మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. లో చంక కోసం ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్, రౌండ్గా 1.5 ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. బ్లౌజ్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా చూడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంత హైట్ తోటి మనం మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంతవరకు మార్క్ పెట్టుకుందాం. ఇంతవరకే కావాలని ఉంది ఇక్కడ బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా ఉక్స్ల సైడ్ ఈ విధంగా బ్లౌజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఇందులోనే నేను తీసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్స్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్కేల్తో బ్యాక్ నెక్ పార్ట్ మందం గల్ల రౌండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మార్క్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగానే, బట్ కాకపోతే ఫ్రంట్ నెక్ కొంచెం వెడల్పుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వెడల్పుగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ఫిల్ట్ దగ్గర ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని చోట్ల దీన్ని టక్స్ అని కూడా అంటారు. ఇలా ఫిల్ట్ ఓపెన్ చేసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, కుట్టు అవుట్ సైడ్ క్లాత్ ఉంటుంది చూడండి, అది ఓపెన్ చేసి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ భుజం సెంటర్లో పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని ఇలా భుజం మధ్యలో పెట్టుకొని క్లాత్ ఇలా మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాగొద్దు క్లాత్, క్రాస్ కటింగ్ కదా, మెజర్ కరెక్ట్ రాదు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ దగ్గర మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని మనం ఉక్సుల పట్టి సైడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ అవతల సైడ్ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం ట్రిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కింద పార్ట్ కూడా ఏ విధంగా ట్రిక్ పెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్. కొంచెం క్లాత్ అటేటని ఇప్పుడు మనం అవుట్లైన్ మొత్తం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ భుజం నుంచి స్టార్ట్ చేద్దాం, మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ పెట్టింది కట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా మనం దీని నుండే కదా మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే అండి,
ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ మెజర్ చేయడం కోసం బ్యాక్ సైడ్ క్లాత్ని తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా క్రాస్ కటింగ్ అంటే ఎగ్జాక్ట్గా క్రాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా క్రాస్ కట్టింగ్ కోసం ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ మీద వేస్తున్నాను బ్యాక్ పార్ట్. ఈ విధంగా వేసాక మార్క్స్ పెట్టుకుందాం. ఫ్రంట్ ఎక్కడి వరకు మార్క్స్ ఉన్నాయో అలా హ్యాండ్ కింది పార్ట్ దగ్గర మార్క్ పెడుతున్నాను. మెయిన్ ఫిల్ట్ మనకు తెలియాలి అంటే ఏదైనా మార్కర్తో ఇలా ఒత్తి పెట్టుకొని, నేను సిజర్ వాడుతున్నాను మీ ఇష్టం అండి, ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ల దగ్గర కూడా ఈ విధంగా మార్కర్తో గల్ల సైడు అక్కడ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ 3 పాయింట్స్ని లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ సైడ్ ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం రౌండ్ వస్తుంది క్రాస్గా ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు భుజము, లోచంక పక్కలు సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, అది వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఒక్క చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాని ప్రకారము పక్కలు భుజము చంక కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి గల్ల వేరేలా ఉంటుంది కదండి. ఈ విధంగా చిన్నగా మార్క్ పెట్టుకొని తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా స్కేల్ హెల్ప్తో మనం గల్ల ఏ విధంగానో గీసుకుందాం ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, గల్ల ఫ్రంట్ది కొంచెం వెడల్పుగా ఉండాలి అని, ఎందుకంటే పర్ఫెక్ట్ రావాలి కదా, అందుకే. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గల్ల దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఫిల్టర్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పాయింట్ మీదకి వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్ సిజర్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోచంక తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్కు అవసరం ఉండదు, బట్ ఫ్రంట్ పార్ట్కు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ 1/2 ఇంచ్ సరిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ 1/2 ఇంచ్ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మన హ్యాండ్ అనేది అందులో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అది జస్ట్ ఫోల్డింగ్ అనేది అవ్వదు, కొంతమందికి అవుతుంది కదా బ్లౌజ్ ఫోల్డింగ్, అలా అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేయడం వల్ల. ఓకే అండి, ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బయటికి కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా 4 లేయర్స్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 లేయర్స్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది అవుట్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ కోసం లోపలికి వెళ్తుంది కదా, దానికోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఇలా లైన్ గీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ చూసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ది ఎంత లెంత్ కావాలో అంత తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ ఒదుక్కొని మార్క్ పెట్టుకోవాలి. అలాగే కింద కూడా అలాగే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 పాయింట్స్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆ మార్క్ ఈ మార్క్కు క్రాస్గా ఇలా లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. హ్యాండ్స్కు లో చంక అనేది కట్ చేస్తారు ఫ్రెండ్స్, బట్ నేను మిషన్ మీదనే కట్ చేస్తాను. చూడండి, ఇలా కట్ ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ తెలుసుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టింగ్ అయిపోయింది. షేప్ బెల్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ విధంగా షేప్ బెల్టులు కట్ చేసుకుందాం మనం. కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉండదు కదా, అక్కడ మిషన్ మీదనే పర్ఫెక్ట్ వస్తుంది ఈ షేప్ బెల్టులు. చూడండి, ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ల కోసం అనదర్ క్లాత్ కూడా లోపల వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది బ్లౌజు షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.